మరణాలను మనసుగా పడుతుంది అయిపోతుంది ఫస్ట్ ఒక్క పైగా నిధులు అయిపోతుంది కొంచెం వెనక్కి జాబితా ఫోన్ బంపర్ ఒకటి కలర్ చిన్న ఇంకా జరిగాడు మోసం బాగుంటుంది వీడియో తీసుకుంటుంది పొద్దునే బయలుదేరడం కానీ ఒక్కొక్క దగ్గర కొద్దిగా లేట్ అయింది, ఎవరు అన్యాయం భావించద్దు. ఏది ఏమున్నా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో రైతుల కోసం ఆహార నిశలు కృషి చేస్తున్న మాట వాస్తవం. ఇవాళ చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ, ఇంటర్నెట్లు టీవీలు సెల్ ఫోన్లలో చూస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా రైతుల కోసం ఇవాళ 24 గంటల ఉచిత కరెంటే కానీ, రైతులకు పెట్టుబడే కానీ, ఒక సామాన్య రైతు నుంచి పెద్ద రైతు వరకు కూడా చనిపోతే బీమా చేసి 5 లక్షల రూపాయలు ఇవ్వడమే కానీ, ఇవాళ కాలువలు ఉన్నా కానీ సరిగ్గా నీళ్లు రాకపోతే ఆ నీళ్లు ఎల్లవేళలా వచ్చే విధంగా ఆయకట్టు స్థిరీకరణ కోసం రోలవాగు లాంటి ప్రాజెక్టులు కట్టడం, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం. మరి బీర్పూర్ మండల పరిధిలో 2 సింగిల్ విండో ఉన్నాయి. బీర్పూర్లో ఇవాళ 1720 ఓట్లున్నాయి. వీళ్ళందరూ కూడా రైతులే ఉంటారు, ముఖ్యంగా లోన్ తీసుకున్న రైతులు. మరి వీళ్ళందరూ కూడా ఉంటారు. ఇప్పటికే చైర్మన్గా అన్న రామచంద్రన్ నుండి ఇవాళ బీర్పూర్ సొసైటీని చాలా లాభాల దిశలో నడుపుతా ఉన్నారు, చాలా లాభాల దిశ. అంతేకాకుండా ఇవాళ బీర్పూర్ చెరువు నింపడానికి పైప్ లైన్ కోసం, అదేవిధంగా నరసింహులపల్లె ఊరు మధ్య నుంచి ఎన్నోసార్లు సంవత్సరాలు మీ అందరు తెలుసు కొలువాయికి నీళ్ళుమయ్యే పరిస్థితి లేకుండే, మరి అలాంటి చోట ఇవాళ దాదాపు 60 లక్షలతో బ్రహ్మాండమైన పైప్ లైన్ వేస్తున్నాం. మనందరికి కూడా చౌరస్తామి చూస్తేనే కళ్ళ కనబడుతూ ఉంది. అంటే ఈ రకంగా ఒకటొకటి చెప్పుకుంటా పోతే రైతుల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాం. ఇంతకుముందే శంకరన్న చెప్పిండు, మొన్న నాకు మొట్టమొదటిసారి గంగన ఫోన్ చేసిండు, సార్ శాఖ సముద్ర చెరువులు నీళ్లు తగ్గుతున్నాయి, పంటలు ఎండిపోతున్నాయి చెప్పాలని. అదే రోజు వెనకాల పడితే అధికారులు కొంచెం నిర్లక్ష్యం చేశారు, చెప్పక తప్పదు, ఇది ఉన్నమాట. వాస్తవానికి సింగిల్ టెండర్ చేసి అగ్రిమెంట్ కూడా ఎస్సీ గారు చేసి ఇక్కడ స్థానిక ఇరిగేషన్ అంటే నీటిపారుదల శాఖ అధికారులు దాన్ని పట్టించుకోక లేట్ అయింది. వెంటనే నేను పిలిపించి మాట్లాడి కొత్త ఫైల్ ఎస్సీ దగ్గర కరీంనగర్ లాగింది, హైదరాబాద్ లాగింది అన్నారు. ఇమ్మీడియట్గా హైదరాబాద్ అక్కడ మాట్లాడితే లేదు సార్ ఎప్పుడో క్లియర్ చేసాం, అయిపోయిన దాని తర్వాత అప్పుడు కాంట్రాక్టర్ మాట్లాడిండు, ఇవాళ మరి ఆ పని ఇప్పుడు పోయి ప్రారంభిస్తూ ఉన్నాం. అంటే తుంగూరుకు నిలిగిపోతాం. ఈ రకంగా రైతుల కోసం
ఎల్లవేళ నిలిపోయే విధంగా పైప్ లైన్లు అనుకోండి. అదేవిధంగా కొలువాయిలో మీ అందరు తెలుసు 40 లక్షలతోటి పైప్ లైన్ వేయిస్తే కొందరు నాయకులు మేము చేయించిన చెప్పుకున్నారు. చెప్పుకున్న దానికన్నా కొద్దిగా ఉండాలి. కావాలంటే మరి ఇప్పుడు 40 లక్షలు ఒక 4 లక్షల పని ఏమైనా చేయమని తెచ్చి చేసేది మనం ఇక్కడ బీర్పూర్లో కూర్చొని చెప్పుకోగానే కాదు, ఆఫీసులో కూర్చొని ఖచ్చితంగా మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇవాళ మీరే చూసారు బీర్పూర్ సొసైటీ పరిధిలో మనం గోదాం కట్టుకున్నాం, పెట్రోల్ పంప్ పెట్టుకున్నాం, లోన్లు ఇచ్చుకుంటున్నాం. విద్యార్థులు కూడా ఎవరైనా బయట చదువులకు పోతారంటే కూడా మన కేడీసీసీ బ్యాంక్ లోన్ ఇస్తుంది. ఇవాళ తెలంగాణ వచ్చినాక మన కేడీసీసీ బ్యాంక్ రవీంద్రరావు గారి నేతృత్వంలో దేశంలో ప్రథమ స్థానంలో ఉన్న కోఆపరేటివ్ బ్యాంకులలో మన కరీంనగర్ బ్యాంక్ దేశంలో తెలంగాణలో ఉన్న 10 జిల్లాల కాదు, పాత ఉమ్మడి జిల్లా కాదు, దేశంలోనే వ్యవసాయ రంగంలో ఎటన్నా చూడండి మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం భారతదేశంలోనే 2 స్థానంలో. ఎన్నో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, ఇవాళ 2 స్థానంలో. ఇవాళ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఉద్యానవన యూనివర్సిటీ పెట్టుకున్నాం. అది కూడా ఎవరు కాదు, పెద్దలు కొండా లక్ష్మణ్ బాబూజీ గారి పేరు మీద. అడవులన్నీ పోతున్నాయి, సూడూరి చలికాలం ఎంట. ఇవాళ అటవీ కాలేజీ పెట్టుకున్నాం మనం గజ్వేల్ నియోజకవర్గంలో. ఊరూరా చెట్లు పెట్టుకుంటున్నాం, ఆ చెట్లకు నీళ్లు పోసేందుకు ట్రాక్టర్లు పెట్టుకున్నాం, చెత్త తీసేందుకు ట్రాక్టర్లు పెట్టుకున్నాం, పారిశుద్ధ్యం కోసం పనిచేస్తున్నాం. రేపటి నాడు ఈ సారంగాపూర్ ధర్మపూర్ ఈ ప్రాంతంలో బీర్పూర్ ప్రాంతంలో గోదావరి ఒడ్డున విపరీతమైన వేడైంది. మరి వేడి దక్కడానికి 50,000 ఎకరాలకు కేంద్రంతో మాట్లాడి ఒప్పించి పామాయిల్కు పూర్తి స్థాయిలో సబ్సిడీ కూడా తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం చెప్తాను. మరి మీరు అందరు ఉన్నారు, పామాయిల్ వ్యవస్థ ఇలా ఖమ్మం జిల్లాలో చాలా లాభదాయకంగా ఉన్నది, చాలా లాభదాయకంగా ఉన్నది. దానివల్ల రేపటి నాటి పొలాలు అయితే వేడి పెరుగుతుంది తప్ప తగ్గది. గవ్వే బట్టలు తీసుకుపోయి ఎక్కడ అమ్మే పరిస్థితి ఉండదు. పంట మార్పిడి కావాల్సిన అవసరం ఉన్నది, అందుకనే రైతు సమన్వయ సమితిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రేపటి నాడు కాప్ కాలనీస్ కావాలి. మరి గిదే బట్టలు వేసుకుంటా పోతే మీకు తెలియంది కాదు, మొత్తం గోదావరి నిండున్నాయి. వేరే రాష్ట్రాలలో ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే పువ్వు గుర్తులున్న కాడ 15 క్వింటాల కంటే ఎక్కువ కొట్టలేరు. మనం 150 క్వింటాలు కాదు 300 క్వింటాలైనా కొన్నాం. ప్రభుత్వం భరించింది. ఈనాడు కూడా రైతు బంధు దాదాపు మళ్ళందరికి వస్తూ ఉన్నది, మొదలవుతూ ఉన్నది. అంటే ఈ రకంగా ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తుంది. మరి బీర్పూర్ సొసైటీ రామచంద్ర నేతృత్వంలో ఇవాళ ముందటికి పోయింది. ఇక కొలువాయి సొసైటీ గురించి తెలుసుకుంటే అది మరి వెనుకబడి పోతున్నది. మరి కొలువాయి సొసైటీని కూడా మనం ముందడికి నడపాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ 2 సొసైటీలలో కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా కప్పుకున్న వాళ్ళు, గులాబీ కండ కప్పుకున్న వాళ్ళు గెలిపించాల్సిందిగా మీ అందరికీ కోరుతున్నాను.